అందరికీ నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు ట్రీ మీడియా ఫుడ్. ఎలా ఉన్నారందరూ? ఈరోజు నేను మీకు ఎన్నో రోగాలకు చెక్ పెట్టే మునగాకు కారపొడి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. దీంట్లో కరివేపాకు కూడా కలిపి చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుందండి ఈ కారపొడి అనేది. మునగాకులో హెల్త్ బెనిఫిట్స్ చాలా ఎక్కువ అండి. ఇది రెగ్యులర్గా మనం తీసుకోవటం వల్ల మన హెల్త్ చాలా బాగుంటుందన్నమాట. అయితే మునగాకుతో పచ్చడి పప్పు చేసుకున్నప్పుడు ఆ రోజు మాత్రమే తినగలుగుతాము. అదే ఇలా కారపొడి చేసుకుంటే ప్రతిరోజు మనం చేసుకునే టిఫిన్స్ ఉప్మా, ఇడ్లీ, దోశ ఇలా అయినా లేకపోతే రైస్లో అయినా సరే ఒక టీ స్పూన్ ఈ కారం వేసుకొని మొదటి ముద్ద తినేసిన తర్వాత మనం రెగ్యులర్ కర్రీస్ అనేది వాడుకోవచ్చు అన్నమాట. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ మునగాకు కారపొడి ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో స్టార్ట్ చేసేద్దామా? ముందుగా ఒక 2 గుప్పళ్ళ మునగాకుని తీసుకోండి. ఇవి కాడలేమి లేకుండా మొత్తం శుభ్రంగా చూసుకోండి. ఏదైనా పండిన ఆకులున్నా కూడా, ఇలాంటి చిన్న చిన్న పుల్లల్లాగా ఇలాంటి కాడలేమున్నా కూడా తీసేసేయండి. ఇది మొత్తం నేను 2 గుప్పళ్ళు తీసుకున్నానన్నమాట. మనకి ఇళ్ళ దగ్గర చాలా ఈజీగా దొరికిపోతూ ఉంటుంది. సిటీస్లో ఉండే వాళ్ళైతే ఇది కూడా ఇప్పుడు అమ్ముతున్నారు కదండి, అలా ఒక కట్ట తీసుకొచ్చుకొని ఇది బాగా ఒలుచుకొని 2 గుప్పెడలు తీసుకోండి. మనం 2 గుప్పెట్లు ఈ మునగాకు తీసుకుంటే అందులో సగం కరివేపాకు తీసుకోండి. అంటే అది ఎంత తీసుకున్నామో దానికి హాఫ్ కరివేపాకు తీసుకొని ఈ రెండింటిని కలిపి బాగా శుభ్రంగా కడిగేసి ఇలా ఒక జాలి గిన్నెలోకి వేసేసి ఒక 1/2 గంట పాటు ఈ వాటర్ మొత్తం పోయేలాగా పక్కకు పెట్టేసేయండి. ఆ తర్వాత ఒక క్లాత్ మీద ఇలా పరిచేసి ఒక 1/2 అవర్ పాటు కొంచెం ఆరబెట్టేసేయండి. ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్నా సరిపోతుందన్నమాట. అంటే దీంట్లో అస్సలు చెమ్మ లేకుండా చూసుకోండి. చూడండి, ఇలా కంప్లీట్గా ఆరిన తర్వాత పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు మనకి ఇంకా మునగాకు కరివేపాకు రెడీగా ఉంది. ఇప్పుడు ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకుందాం. స్టవ్ ఆన్ చేసేసి మందంగా ఉన్న ఒక కడాయి పెట్టేసుకొని 1 టీ స్పూన్ ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల పచ్చి శనగపప్పు వేసేసుకోండి. ఒక 10 సెకండ్ల పాటు ఫ్రై చేయండి. సిమ్లో పెట్టి మాత్రమే ఈ ప్రాసెస్ మొత్తం చేసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ మినపగుండ్లు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 1/2 టీ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసేసి వీటిని సిమ్లో మాత్రమే దోరగా వేయించండి. మీడియం ఫ్లేమ్ కూడా పెట్టుకోవద్దండి. సిమ్లో పెడితేనే ఆ గింజ అనేది లోపల వరకు ఫ్రై అయ్యి కారపొడి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టేసేయండి. మీకు నచ్చితే పల్లీలు కూడా వేసుకోవచ్చండి ఇందులో. ఇలా తీసి పక్కన పెట్టేశాక ఇంకొక 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత 15 నుంచి 20 వరకు ఎండు మిరపకాయలని వేసేసి వీటిని కూడా సిమ్లోనే ఫ్రై చేసుకోండి. మీరు తినే కారాన్ని బట్టి కొంచెం అటు ఇటుగా చేసుకోవచ్చు. ఆ తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంతా కొంచెం చింతపండు కూడా ఈ మిరపకాయలతో పాటు వేసేసి కొంచెం వేయించేసేసి వీటిని కూడా అదే ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత ఇంకొక 1 టీ స్పూన్ ఆయిల్ వేసేసుకోండి. ఇప్పుడు మనం కడిగి ఆరబెట్టుకున్న ఈ మునగాకు కరివేపాకుని ఇందులో వేసేసి సిమ్లో మాత్రమే ఫ్రై చేసేసుకోండి. ఆయిల్ అనేది దేనికి దానికే 1/2 టీ స్పూన్ వేసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇది ఒక 10-15 నిమిషాల పాటు సిమ్లో ఫ్రై చేస్తే చూడండి ఇలా మనం స్మాష్ చేస్తే పొడి అవ్వాలన్నమాట. అప్పటి వరకు ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసేసేయండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఈ మునగాకుని ఇందులోనే ఉంచుకుంటూ మధ్యలో కలుపుకుంటూ ఇంకొంచెం సేపు అది ఫ్రై అవ్వనివ్వండి. అందులో ఏదైనా ఇంకా చెమ్మ ఉంటే అది పోతుందన్నమాట. ఈలోపు ఒక మిక్సీ జార్ తీసుకోండి. మిక్సీ జార్ని కూడా బాగా శుభ్రంగా కడిగి కొంచెంసేపు ఎండలో ఆరబెట్టుకోండి. చెమ్మ అనేది లేకుండా చూసుకోండి. ఇందులో ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న ఈ పప్పులు, ఈ ఎండుమిరపకాయలు వేసేసేయండి. ఆ తర్వాత ఇందులో 15 వరకు వెల్లుల్లి రెబ్బలు, చిటికెడు ఇంగువ, 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు వేసేసేయండి. వీటన్నిటినీ గ్రైండ్ చేసుకోండి. మరి మెత్తగా పౌడర్లా కాకుండా చూడండి ఇలా కొంచెం బరకగా ఉండేటట్టు గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ మునగాకు కరివేపాకును కూడా వేసేసి మళ్ళీ మిక్సీ పట్టేసుకోండి. మధ్యలో బాగా మిక్స్ చేస్తూ మిక్సీ పట్టేసుకోండి. మరి మెత్తగా సాఫ్ట్గా పౌడర్లా కాకుండా కొంచెం బరకగా పెట్టుకోండి. అలా బరకగా మిక్సీ వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. చూడండి అంతేనండి మునగాకు కారపొడి రెడీ అయిపోయిందన్నమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది.
ఇది కొంచెం చల్లారిన తర్వాత ఎయిత్రేట్ డబ్బాలోకి వేసి ఉంచుకుంటే ఒక నెల రోజుల పాటు పాడవకుండా ఉంటుందన్నమాట. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న మునగాకు కారపొడిని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ బాక్స్లో చెప్తారు కదూ. ఇలాంటి మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారు కదూ. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.